హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? చూస్తుంటే అర్థమైపోయింది కదా మీకు, ఊరు నుంచి వచ్చాక వ్లాగ్ అన్నమాట. ఇంకా ఊరు నుంచి వచ్చాక నేనేమేం పనులు చేసుకున్నాను, మా డేస్ ఎలా గడిచాయి, ఇంకా మేము ఊరు నుంచి పండగ రోజే వచ్చేసామండి, ఎందుకు వచ్చాము, ఇంకా కబుర్లన్నీ వీడియోలో మాట్లాడేసుకుందామండి. ముందుగా ఇదిగోండి, రాగానే చేసే ఫస్ట్ పని మొక్కలకి నీళ్లు పోయటం అన్నమాట. వాచ్మెన్ వాళ్ళకి చెప్పి వెళ్తాను పొయ్యమని, వాళ్ళు పోస్తారు బట్ అయినా కానీ ఎందుకో కొంచెం ఒడిలిపోతాయి. సో ఫస్ట్ రాగానే అవి ఎలా ఉన్నాయో చూసుకుని వెంటనే నీళ్ళు అయితే పోసేస్తాను. ఇంకా మేము ఊరు రిటర్న్ అయ్యింది, పండగ రోజే రిటర్న్ అయిపోయామండి ఊరు నుంచి, ఎందుకంటే కనుమ రోజేమో రానివ్వరు, పైగా ఆ రోజు మంగళవారం, ఈ సెంటిమెంట్లన్నీ పెడుతున్నారు పెద్దవాళ్ళు. ఇంకా బుధవారం వద్దామంటే మా అమ్మాయికి ఏమో పెండింగ్ వర్క్ ఉందన్నమాట, అంటే ప్రిపేర్ అవ్వాల్సిన ఎగ్జామ్కి అది ప్రిపేర్ అవ్వలేదు, సో అందుకని తను ముందే వెళ్ళిపోదామని గొడవ. ఇంకా అందుకని సర్లే అని చెప్పి పండగ రోజే బయలుదేరిపోయాము. ఇంకా చూసారా మా ఫ్లోర్ అంతా మా ఆంటీ ముగ్గులతో నింపేశారు, పండగ కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు వేసేశారు చక్కగా. ఇంకా ఊరు నుంచి రాగానే ఇదిగోండి, నా హెల్పింగ్ హ్యాండ్స్ అయితే హెల్ప్ చేసేస్తున్నాయి, ఎక్కడక్కడన్నీ సర్దేస్తున్నారు పిల్లలైతే. అంటే ముందు ఫ్యాన్సీ ఐటమ్స్, వాళ్ళ ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఫస్ట్ అవన్నీ సర్దేస్తున్నారు, తర్వాత బట్టలు అవి తీసి సర్దాలి. ఇంకా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది మనకు అరిసెలే కదండి. ఇదిగోండి రాగానే ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. ఈసారి అయితే పిండి వంటలు మా అమ్మ అయితే చేయలేదండి, ఇంకా తాతయ్య ఇదయ్యారు కదా, ఇంకా అందుకని చెప్పి చేయలేదు, ఇంకా అత్తయ్య చేశారనమాట. అత్తయ్యకి ఏమో హెల్త్ అంత సపోర్ట్ చేయదు, సో ఎవరో రిలేటివ్స్ని పిలిపించి జస్ట్ కొన్ని చేశారనమాట, ఎక్కువైతే చేయలేకపోయారు. ఇంకా అవే తెచ్చుకున్నాం, మరి పండగ అంటే కొన్నన్నా పిండి వంటలు తెచ్చుకుంటాం కదా, సో ఈసారి అత్తయ్య చేసిచ్చారనమాట సంక్రాంతికి. ఇంకా నెక్స్ట్ చేసే పని ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్లండి, ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకేం క్యాప్చర్ చేయలేదు, వచ్చాక అవి ఇవి సర్దుకోవడం వాటితోనే సరిపోయింది. ఇంకా ముందుగా చేసే పని ఇదిగోండి, ఫ్లవర్ బౌల్స్లోని వాటర్ అవి చేయించేసి ఫ్లవర్స్ పెట్టడం కూడా. ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టి వెళ్తాను, వచ్చేటప్పుడే కొంచెం ఒడిలిపోయి ఉంటాయి, ఇంకా ముందు రాగానే పువ్వులు అవి తెప్పించేసి అన్నీ మార్చి పెట్టేస్తున్నాను. ముందు కొంచెం ఇల్లంతా పాజిటివ్గా ఉండేలాగా మళ్ళీ అన్నీ సెట్ చేసుకుంటాను, బయటంతా క్లీన్ చేసుకోవడం, ఇంట్లో ఈ ఫ్లవర్స్ అవి తీసి కొత్తవి పెట్టడం. ముందు ఇవన్నీ చేశాను అనుకోండి నాకు కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉండి మిగతా పనులు చేయడానికి యాక్టివ్గా ఉంటుంది. ఇంకా చాలా చోట్ల పెడతానులేండి ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ, ఇంకా ఒక్కొక్కటి అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా మేము ఊరు నుంచి వచ్చాక మా వారికి అయితే ఇంకా లీవ్ పెట్టుకున్నారు 2 డేస్, బట్ ఆఫీస్కి వెళ్ళలేదు ఆయన, కానీ ఆయన ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసారులేండి 2 డేస్. ఇంకా ఇంట్లో పిల్లలు, ఈయన, మేము అందరం ఉన్నాం అన్నమాట 2 డేస్. అంతకు ముందు వరకేం ఊర్లో ఎంజాయ్ చేసి వచ్చాం కదా, ఇంక ఇంట్లో అన్నమాట ఈ 2 డేస్ ఎంజాయ్మెంటు. జనరల్గా సండేసే కదా మా వారికి ఒక్కడే హాలిడే, ఇంకా అలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది, 2 డేస్ ఉన్నాం కదా చక్కగా మంచి టైం అయితే స్పెండ్ చేశాము ఊర్లో, అలా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో టైం స్పెండ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో చక్కగా మేమైతే హ్యాపీగా రిలాక్స్డ్గా డేస్ అయితే స్పెండ్ చేశాము. ఇంకా అందుకే నేను వీడియోస్ కూడా లేట్ అయిందనమాట, ఇంక ఇంట్లో వీళ్ళు ఉండడం అలా అలా టైం అలా పాస్ అయిపోయింది తెలియకుండా. ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి వచ్చేసరికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, ఒక మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఎన్ని తిరిగి వచ్చినా కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం అమ్మయ్య ఇంటికి వచ్చేసాం అనిపిస్తుంది, నాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నమాట. ఎందుకో నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ఉన్నంత కంఫర్ట్, ఆ హ్యాపీనెస్ అనిపించదు నాకు, ఎందుకో మా ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువలేండి. ఇదనే కాదు రెంట్కున్న దగ్గరికైనా సరే ఎందుకో నాకు నా ప్లేసు అన్న ఇది అలా అనిపిస్తూ ఉంటుంది. పైగా మేము అసలు వదిలి అంటే బయటకు వెళ్ళి ఉండేది కూడా తక్కువలేండి, ఎప్పుడన్నా ఇదిగోండి ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు 3-4 డేస్, ఎక్కడికన్నా వెళ్ళినా మ్యాక్సిమం 1 వీక్ తప్ప అసలు వెళ్ళము, పెళ్ళిళ్ళకి వెళ్తే 1 వీక్ అట్లా, ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటాము, ఇంకా ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాము అదొకటి అన్నమాట. సో అట్లా మాకు ఇంటితో వీటితో అటాచ్మెంట్ ఎక్కువ. పిల్లల డెలివరీలు అప్పుడు వెళ్ళి ఉన్నానేమో అమ్మ వాళ్ళ ఇంట్లో మంత్స్, ఇంకా తర్వాత అయితే అసలు ఉన్నది లేదండి.
మధ్యలో మా వారు ఆఫీస్ వర్క్ మీద అబ్రాడ్స్ వెళ్ళారు 2 టైమ్స్, ఇంకా అప్పుడు ఉన్నాను 1 మంత్. ఆ తర్వాత అయితే ఎప్పుడన్నా ఇలా చుట్టపు చూపుగా వెళ్ళడమే తప్ప ఇంకెక్కువ రోజులు ఉన్నదైతే లేదు. ఎందుకో నాకు మా ఇంట్లో ఉంటేనే నాకు ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే ఇంట్లో పనులు చేసుకుంటా, అవి ఇవి సర్దుకోవడం, ఇంటిని చూసుకోవడం, నాకు అది చాలా బెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా ఇష్టమే, కానీ బట్ అక్కడికి వెళ్ళినా కానీ ఇల్లు ఎలా ఉందో, మొక్కలు ఎలా ఉన్నాయో అవే గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. సో నేను మా ఇంట్లో తప్ప ఇంకెక్కడా కూడా అంత కంఫర్ట్గా హ్యాపీగా ఉండలేని అనిపిస్తుంది. ఇంకా సమయానికి ఏదన్నా అకేషన్కి అలా వెళ్ళటం ఇలా రావటం అంతే. ఇంక ఇదిగోండి వచ్చాక అన్నీ సర్దుకుంటూ ఉన్నాను, చెప్పాను కదా పండగ రోజు వచ్చామని. ఆ నెక్స్ట్ డే కనుమ అన్నమాట. కనుమ రోజు మేము ఇంటి ముందు అలా చేప ముగ్గు వేస్తాము. అది నేను ఆ రోజు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. ఇంకా అది వేసి ముందు ఇల్లంతా ధూపం అయితే వేసేస్తున్నానండి, ఇంటికి రాగానే ముందు చేసే పని. బట్ ఆ రోజు నైట్ లేట్ అయిపోయిందని ఇంకా అప్పుడైతే వేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా అన్నీ ఫ్రెష్గా ఫ్లవర్స్ అవి మార్చేసి అంతా క్లీన్ చేసుకుని ధూపం వేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఇల్లు మళ్ళీ చక్కగా ఫ్రెష్గా పాజిటివ్గా వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇవన్నీ ఇంటికి రాగానే ముందుగా చేసే పనులు అన్నమాట, క్లీనింగ్, ఫ్లవర్స్ మార్చడం, ధూపం వేసుకోవడం. సో అవన్నీ 1 బై 1 చేస్తూ ఉన్నాను. అంతే కదా, ఎవరికైనా కానీ ఎక్కడికి వెళ్ళినా చేసినా ఇంటికన్నా బెస్ట్ ప్లేస్, కంఫర్ట్ ప్లేస్ ఎక్కడా ఉండదు కదా. నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా అంతేనా? ఎంత అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళినా కూడా రాని ప్రశాంతత నాకు మా ఇంట్లో ఉంటేనే వస్తుంది. అక్కడ పని చేసుకున్నా కూడా నాకు అదొక హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అవి చూసారా, ఇంటి నుంచి కొన్ని తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న వాటిలో ఆవు బొమ్మ కింద పీఠం అవి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని తెచ్చుకున్నాను. ఆవు బొమ్మ ఏమో అత్తయ్య ఇచ్చారు, కింద పీఠ ఏమో అమ్మ దగ్గర తెచ్చుకున్నాను. అంటే ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు కదా అవన్నమాట. ఇంకా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని తెచ్చుకుంటాను కదా, ఈసారి కూడా కొన్ని అయితే తెచ్చుకున్నానులేండి. ఇంకా రోజు మార్నింగ్ కనుమ రోజు మార్నింగ్ పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్కి బయటకు వెళ్దాం అన్నారు. సరే కొంచెం అలా మనకు కూడా బద్ధకంగా ఉంది, ఊరు నుంచి వచ్చిన ఇది ఇంకా తగ్గలేదని చెప్పి ఇంకా ఉడిపికి వెళ్ళాము. ఇందాక షేర్ చేసిన బిట్ అదే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెవీగానే తిన్నాములేండి. ఇంకా రోజు మధ్యాహ్నం లంచ్ కూడా చాలా సింపుల్గా చేశాను, ఏదో ఎగ్ రైస్ ఏదో చేసినట్టున్నా. నాన్ వెజ్ కూడా పిల్లలు వద్దన్నారు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వరుసనే 4-5 డేస్ అదే తిన్నాం అన్నమాట. రిటర్న్లో కూడా అమ్మ రొయ్యల కర్రీ చేసి ఇచ్చింది కదా జర్నీలో. ఇంకా పిల్లలు వద్దు, అసలు ఏదన్నా సాంబార్లా పెట్టన్నారు, కానీ జస్ట్ ఏదో ఎగ్ రైస్ ఏదో చేసినట్టున్నాను. ఆ తర్వాత ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నామండి 90s. అంటే నేనైతే చూశాను, ఇంకా పిల్లలు అందరం కలిసి చూస్తే బాగుంటుంది కదా అని ఇంకా ఆ రోజు ఈవినింగ్ అదైతే చూస్తున్నాము. అసలు మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు ఇది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఈ పాటికి చూసేసి ఉంటారులేండి. ఇంకా మేమైతే ఇంకా ఆ రోజు టైం ఉంది కదా, ఇంకా కావాల్సిన వెబ్ సిరీస్లు అవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ భలే అనిపించిందండి అది చూడగానే, ఎంత ఎమోషనల్గానో అనిపించింది, చాలా టచింగ్ అనిపించింది. ఇంకెవరన్నా చూడకపోతే తప్పకుండా చూడండి 90s. అందరూ కనెక్ట్ అవుతారు, ఈ జనరేషన్ పిల్లలు కూడా కనెక్ట్ అవుతారన్నమాట, మన జనరేషనే కాదు. చక్కగా అదైతే చూసేసాము. ఇంక ఈ రైస్ కుక్కరు తాతయ్య గుర్తుగా ఇచ్చారు, ఊరు నుంచి తీసుకొచ్చానమాట. ఇంకేదన్నా కొత్తగా తెస్తే అది ఓపెన్ చేసే వరకు నాకైతే ఊపిరాడదు. ఇంక ఇదిగోండి రాగానే రైస్ పెట్టేశాను. మామూలుగా అయితే ఇత్తడి గిన్నెలోనే వండుతానులేండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆపేసి చాలాళ్ళు అయిపోయింది వండడం దాంట్లో. ఇంక ఇది కొత్తది కదా, మరి ఓపెన్ చేసేయాలి కదా, ఇంక అందుకని స్టార్ట్ చేసేసాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను కదండి, కర్రీ ఏం చేద్దామని చూస్తే ఉలవచారు గుర్తొచ్చింది. ఊరు నుంచి ఇదిగోండి ఉలవచారు తీసుకొచ్చాను. ఇంక ఇది ఉన్నప్పుడు ఏదన్నా బలదూరే కదా, ఇంక అందుకని ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. ఎంత బాగుంటుందో రుచి అయితే, చక్కగా చిక్కగా ఉన్నాయి. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళేనండి, వాళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇంకా అక్కడే తీసుకొచ్చాము. ఇంకా ఊరు నుంచి తెచ్చే వస్తువుల్లో కొన్ని కంపల్సరీ థింగ్స్లో ఉలవచారు కూడా ఒకటన్నమాట. పండగకి అందరూ వస్తారు కదా, ఇంకా అప్పుడే తీసుకెళ్తారని చక్కగా ఫ్రెష్గా చేసి పెట్టారు. ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇదిగోండి శ్రీ చార్వి ఫుడ్స్ అని చెప్పి నాగలంకలో. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంతే సింపుల్గా, మార్నింగ్ పెరుగు తోడు పెట్టేశాను, ఇంకా ఉలవచారు పెరుగు, ఇంక ఇది చాలు కదా. ఊర్లో ఫుల్గా నాన్ వెజ్ తిని వచ్చేసరికి ఇంకా వెజిటేరియన్ మీదకి బాగా మనసు లాగేసింది అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా బాగా సాఫ్ట్ ఫుడ్డే తీసుకున్నాము. ఆ 2-3 డేస్ అయితే స్పెషల్స్గా ఏమీ చేయలేదు. ఇంక ఇదిగోండి ఊరు నుంచి తెచ్చిన వాటిలో ఈ చక్కెరగాయలు ఇది గెల ఒకటి తీసుకొచ్చాము. మాకు కట్ట రోడ్డు అని ఉంటుంది కదా, అక్కడ అమ్ముతారనమాట, అక్కడ తీసుకొచ్చాము. పచ్చిదిలేండి, ఇంకా అది మొగ్గాలి, బాగా పచ్చిగా ఉంది.
ఈ కొబ్బరికాయలు అయితే అత్తయ్య వాళ్ళకి కొబ్బరి చెట్టు ఉంటుంది ఇంకా అవన్నమాట. కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు అయితే, కానీ కొబ్బరి మాత్రం మహా తీయగా ఉంటుంది. అసలు వాటితో చేసిన చట్నీ అయినా కర్రీ అయినా భలే రుచిగా అనిపిస్తుంది. ఎందుకో ఎవరి ప్రాంతం ఎవరి ఇది వాళ్ళకి అలవాటు అయిపోయి అలా అనిపిస్తుంది ఏమో, కానీ నాకెందుకో మా సరౌండింగ్స్లో పండిన కూరగాయలైనా ఇలా కొబ్బరికాయలైనా ఏవైనా కూడా చాలా రుచిగా ఉన్నాయి అనిపిస్తుంది. మరి ఆ నేల నీరు ఆ రెండింటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా అక్కడ పండే వాటి మీద. అలా ఊరు నుంచి తెచ్చుకున్న ప్రతిదీ నేనైతే ఒక ప్రసాదంలా ఫీల్ అవుతాను, చాలా ప్రీషియస్గా తెచ్చుకుంటాను అన్నమాట అవన్నీ. ఇంకా అవేంటంటే రేషన్ బియ్యం దోశల కోసం ఇంకా మావయ్య వాళ్ళు అవి ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవేమో పెసలు అక్కడ ఊర్లో పండించినవే, ఇవి కూడా అత్తయ్య వాళ్ళే ఇచ్చారు. ఇంకా మినప్పప్పు ఇలాంటివన్నీ కూడా ఊరు నుంచే తెచ్చుకుంటాను. ఇంకా అవి ఉన్నాయని చెప్పి మినప్పప్పు అయితే తెచ్చుకోలేదు, ఇంకా పెసలు పండాయని చెప్పి అవి అయితే ఇచ్చారు అత్తయ్య వాళ్ళు. నాటు పెసలు అన్నమాట. అలా వీటితో చేసుకునే నాకు ఎందుకో కంపారిటీ ఇక్కడ కొనుక్కొని చేసుకున్న వాటికన్నా ఊరు నుంచి తెచ్చుకుని చేసుకున్న వాటితో రుచి ఎక్కువగా వచ్చింది అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది కదండి, అంతే కదా. పైగా అక్కడంతా నల్లరేగడి నేల కదా, నేల సారవంతంగా ఉంటుంది. పండేది ఏదైనా ఆకుకూరైనా కూరగాయలైనా ఈవెన్ ఫ్లవర్స్ అయినా కూడా అసలు మంచి స్మెల్ వస్తాయి. మల్లెపూలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంక ఇక్కడ మల్లెపూల కన్నా అక్కడవైతే ఎందుకో వాసన ఎక్కువ వస్తాయి, ఫ్రెష్గా ఎక్కువ రోజులు కూడా ఉంటాయన్నమాట. ఇంక ఇదైతే కనుమ నెక్స్ట్ డే అండి. కనుమ నెక్స్ట్ డే మేము ఇలా రథం ముగ్గు వేస్తాము. ఇంక అదే వేస్తూ ఉన్నాను పొద్దున్నే. కనుమ రోజేమో చేప ముగ్గు వేస్తారు పెద్దవాళ్ళు వస్తారని. కనుమ నెక్స్ట్ డే నుంచి ఇంకా రథం ముగ్గు వేస్తారు. రథసప్తమి వరకు రథాలు అయితే వేస్తారనమాట. ఇంకా మాకున్న బుజ్జి ప్లేస్లో బుల్లి రథం అయితే వేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఈయన 2 డేస్ ఉన్నారు. అసలు 2 డేస్ ఎలా గడిచిందో కూడా టైం తెలియలేదండి. ఇంకా నచ్చిన వెబ్ సిరీస్ అవి చూసుకోవడం, పెండింగ్ పనులు, ఇంకా ఎప్పటి నుంచో చేయాలనుకున్న కొన్ని పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసాము. ఇంకా కనుమ రోజు అయితే మేము హనుమాన్ కదా, నాకేంటో హనుమాన్ అనే వచ్చేస్తుంది. హనుమాన్ మూవీ చూడటం కోసం ఎంత ట్రై చేసామంటే ఆ థియేటర్స్ ఏది చూసినా ఫుల్ అని వస్తుంది ఆన్లైన్లో చూసుకుంటే. సరే ఇట్లా కాదు, థియేటర్ దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచుందాం అని కూడా వెళ్ళామన్నమాట. అయినా కూడా మాకు టికెట్స్ దొరకలేదు. అంత ట్రై చేసాం కనుమ రోజు చూద్దామని. ఇంకా ఆ రోజు అవ్వక లాస్ట్ సండేకి అయితే వెళ్ళామండి. ఎంత బాగుందో మూవీ అయితే, నాకైతే నిజంగా గూస్ బంప్స్ అంటారు కదా అదే అనిపించింది. చాలా బాగుంది, అది కూడా మస్ట్ వాచ్ అండి. పిల్లలతో చూడదగ్గ మూవీస్ ఈ మధ్య చాలా తక్కువ వస్తున్నాయి కదా, వాటిల్లో అది కూడా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తప్పకుండా చూడండి. అది థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలము. అసలు చాలా న్యాచురల్గా ఉంది, మంచి కామెడీ కూడా ఉంది. ఏమంటారు పిచ్చి కామెడీ కాకుండా చక్కగా న్యాచురల్గా హెల్దీ కామెడీ ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. ఫైనల్గా ఆ మూవీ కూడా చూసేసాము. ఇంక ఇదిగోండి నా బుజ్జి రథం కూడా అయిపోయింది. ఏదైనా మనం ఇంట్లో ఉంటేనే కదా ఇల్లు ఇంత కళకళలాడుతూ ఉంటుంది చక్కగా. ఇంటి ముందు ముగ్గులు కానీ ఇల్లు అంత నీట్గా మెయిన్ ఇవన్నీ ఎంజాయ్ చేయడం కోసమే నాకు అనిపిస్తుంది ఇంట్లో ఉండాలి, ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇల్లంతా ఆల్మోస్ట్ సెట్ చేశానులేండి. ఇంకా బట్టలు అయితే ఊరు నుంచి తెచ్చుకున్నాయి కూడా, అన్నీ వాష్ చేసే తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా పని కూడా ఎక్కువేం లేదు. సో ఈసారి అంతా క్లీనింగ్ అది కూడా ఈజీగానే అయిపోయింది. ఇంకా బాగా పచ్చివి తెచ్చాం కదా చక్కెరకేళీలు, ఇలా పేపర్ అయితే రోల్ చేసి పెట్టాను ముగ్గుతాయని చెప్పి. ఇంకా చక్కగా రోజుకు 2-3 అన్నట్టు ముగ్గుతూ ఉన్నాయి. అది బాగా పండితేనే ఆ చక్కెరకేళీ రుచి అన్నది వస్తుంది. కొంచెం పచ్చి ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండదు, బాగా పండితే ఆ తీపిదనం ఎక్కువ వస్తుంది. ఇంకా కార్ అయితే అసలు ఫుల్ అయిపోయిందండి బట్టలు వీటితో లగేస్తూనే. ఇంకా నేను చాలా తెచ్చుకుందాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఇంకా అక్కడ కొన్ని సరుకులు అవి కూడా కూరగాయలు ఇవన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ జస్ట్ ఈ చక్కెరకేళీలు కొన్ని చిక్కుడుకాయలు అంతే. ఇంకా అసలు ఏం తెచ్చుకోవడానికి కూడా కుదరలేదు. ఆ చిక్కుడుకాయలు కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఇంకా అది అక్కడ సీజన్ అయితే స్టార్ట్ అయినట్లేదు, ఎందుకంటే ఈసారి లేట్గా వచ్చాయంట. అందుకే అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఇంకప్పుడే పింద స్టార్ట్ అయింది, తయారవ్వలేదు కాయలు.
ఊరు నుంచి ఎంతవరకు కుదిరితే అంతవరకు కూరగాయలు తెచ్చుకోవడానికి చూస్తాము, అది బాగుంటాయి రుచి అని చెప్పి. బట్ ఇంకా లగేజ్ అయితే ఎక్కువైపోయి ఎక్కువేం తెచ్చుకోలేదు. ఇదిగోండి మా పిల్లలు ఇవైతే తెచ్చుకున్నారు, ఇవి అత్తయ్య వాళ్ళ ఊర్లో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినట్టున్నారు. ఇంకా అక్కడ వీళ్ళకి చూడగానే కలర్ఫుల్గా అనిపించేసి తెచ్చేశారు. వాళ్ళేమో వాటర్ బాటిల్స్ అనుకున్నారు, తీరా ఓపెన్ చేస్తే అవేమో ఫ్లాస్క్లు అన్నమాట. సర్లే, ఏదో ఒకటి చూడటానికి బాగున్నాయి, మనకి పర్పస్ కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సాల్వ్ అవుతాయి కదా జర్నీలోకి. అక్కడ ఇంకింట్లో ఫ్లాస్క్ కూడా పనిచేయట్లేదన్నమాట, కరెక్ట్ టైంకి తెచ్చుకున్నాం అనిపించింది. ఇంకా కాఫీ పోసే కప్పులు కూడా ఊరు నుంచి తెచ్చుకున్నాయేలేండి, గ్లాస్ బౌల్స్ కప్స్ ఏవో కొన్ని అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారనమాట. భలే అనిపిస్తుంది వెళ్ళినప్పుడల్లా చూసి ఏది కొత్తగా ఉంది ఏది మనకు అవసరం అనుకుని చూసి తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్ని వెళ్ళినప్పుడల్లా అలా తెచ్చుకుంటూ ఉంటాను. చూసారా కప్పులు బాగున్నాయి కదా, ప్లేట్కి మ్యాచ్ అయిపోయాయి. ఇంకా అవి కూడా ఓపెన్ చేశాను, చెప్పాను కదా కొత్త ఇది ఇస్తే అవి ఓపెన్ చేసే వరకు ఊరుకోను. ఇంక ఇదిగోండి బట్టలు ఇవన్నీ అయితే కొన్ని అసలు వాడలేదు. యాక్చువల్గా మేము వెన్స్డేకి వద్దాము అన్నట్టుగా అట్లా ప్లాన్ చేసుకున్నాం, కానీ ముందే వచ్చేసాం కదా తీసుకెళ్ళిన వాటిలో అలాగే కొన్ని ఉండిపోయాయి. ఇంకా వాష్ చేసిన వేలండి అన్నీ, జస్ట్ కొంచెం అలా మళ్ళీ సన్ డ్రై చేసేసి బ్యాగ్లో ఐరన్ చేసి ప్యాక్ చేయొచ్చులే అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా మా వారైతే చెప్పాను కదా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసేస్తూ ఉన్నారు. లీవ్ పెట్టారు యాక్చువల్గా, బట్ అయినా కానీ ఇంకా ఆఫీస్ కాల్స్ అవి వస్తూ ఉంటే ఇంకా వర్క్ అలా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అమ్మ ఏమో ఒక పక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా నేనైతే మరి రాత్రి 90s చూసాం కదా, అందులో ఉప్మా ఉప్మా ఇంకా అందుకని చెప్పి మా వారు అన్నారు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మానే చెయ్యని చెప్పి. సో పల్లి చట్నీ కోసం ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి ఇంక ఇదిగోండి చక్కగా వేడివేడిగా గుమగుమలాడే ఉప్మా అయితే రెడీ చేశాను. ఇది నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశానండి, కానీ భలే రుచిగా ఉంటుందిలేండి కరెక్ట్గా చేస్తే ఉప్మా కూడా. జీడిపప్పులు వేసుకోవాలి, చాగంటి గారు కాదు గరికపాటి గారు చెప్పినట్టు పల్లీలు వేసుకోకూడదు, జీడిపప్పు వేస్తేనే ఉప్మా టేస్టు. ఇక్కడ నిమ్మకాయ పెట్టడం మర్చిపోయాను, హడావుల్లో నిమ్మకాయ పిండుకొని తింటే కూడా భలే ఉంటుంది. ఇంక ఇది మానిటర్ మాది, ఇది కొంచెం ఇదైందండి ఎందుకో ఆన్ అవ్వట్లేదు, దాన్ని రిపేర్కి ఇవ్వాలన్నమాట. ఇంక అక్కడ పెట్టాము సిస్టమ్దన్నమాట. ఇంకా వేరే చిన్న మానిటర్ ఉంది, ఇది పెద్దది చక్కగా ఉంటుంది కదా అని చెప్పి పెడితే అది ఎందుకో ఈ పవర్ ఇది వల్ల పాడైనట్టుంది, ఆన్ అవ్వట్లేదు. ఇంకా అదొక పని ఉందన్నమాట. ఇంకున్న 2 డేస్లో పెండింగ్ పనులన్నీ చేసాంలేండి, ఏమేం చేయాలనుకుంటున్నామో అవి. ఇంకా మధ్యలో గుర్తొచ్చింది, ఇదిగోండి నిమ్మకాయ తెచ్చి మళ్ళీ మా వారికి ఇస్తున్నాను. మావారేమో ప్లెయిన్గా తినడానికి ఇష్టపడుతున్నారు, చట్నీతో తినట్లేదు. మా పిల్లలైతే మొహం మార్చేస్తారులేండి ఉప్మా అంటే, బట్ నేను చాలా రేర్గానే చేస్తానులేండి, ఎప్పుడో ఒకసారి. అటుకుల ఉప్మా అయితే తింటారు, కానీ ఈ రవ్వ ఉప్మాలు ఇవైతే ఇష్టపడరు, సేమియా ఉప్మా కొంచెం అలా నంచుతారు. ఇంక ఇదిగోండి చిక్కుడుకాయలు తెచ్చానన్నాను కదా, ఇదిగోండి కొన్ని, ఇంకా అదే కర్రీ చేస్తున్నాను. తెచ్చినవి ముందు ఫ్రెష్గా చేసేస్తే బాగుంటుంది కదా టేస్ట్ కూడా. ఇంక ఇవాళ లంచ్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై, ఉలవచారు ఉంది కదా ఇంక చిక్కుడుకాయ ఫ్రై చేస్తే సరిపోతుంది. గింజలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో, మా పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు దెబ్బకి ఆ కూరని. జనరల్గా మా పిల్లలు ఆ గింజలు తినడానికి అవి ఇష్టపడరు అన్నమాట, ఇంకా వాళ్ళు కూడా ఎంత బాగుందో కర్రీ అన్నారు, ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకొంచెం ప్లేస్ ఉంటే ఇంకెక్కువ తెచ్చుకునే పనే అనిపించింది, బట్ ఇంకా ఏదో కొన్ని అలా తెచ్చుకున్నాము. ఇంక ఇదిగోండి ఇది ఊరు నుంచి వచ్చాక చేసే థింగ్స్లో ఇది కూడా ఒకటి అన్నమాట. మరి అమ్మమ్మలు నానమ్మలు డబ్బులు ఇస్తారు కదా పిల్లలకి, పెద్దవాళ్ళకు కూడా ఇస్తారులేండి, నావి నేను సపరేట్గా దాచుకుంటాను, పిల్లలవేమో ఇలా కిడ్డీ బ్యాంకుల్లో వేసేసుకుంటారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా వాళ్ళు అవి వేసుకోవటం, వాటిని కౌంట్ చేసుకుని ఎంత ఉంది అంత చెప్పుకోవడం, భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూడా వాళ్ళకి మంత్లీ మంత్లీ ఇస్తాంలేండి పాకెట్ మనీ, ఇంకా ఇలా ఊర్లు వెళ్ళినప్పుడు అలా తాతయ్యలు వాళ్ళు ఇచ్చేవి కూడా అలా దాచుకుంటూ ఉంటారు. ఇంకా ఆవు బొమ్మ అక్కడ టీపాయ్ మీద పెట్టాను, చూసారా ఫస్ట్ రాగానేనేమో ఒక దగ్గర పెట్టాను, ఆ తర్వాత ఇక్కడ టీపాయ్ మీద పెట్టాను, మళ్ళీ అది తీసుకెళ్ళి టీవీ ముందు పెట్టాను. అలా ప్లేస్లు అయితే రకరకాలుగా మార్చేస్తూ ఉంటానులేండి. ఇంక ఇదిగోండి పెండింగ్ వర్క్స్లో ఇది కూడా ఒకటి, ఈ స్టడీ చైర్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇంకా అదే తీసుకొచ్చారు.
ఇంకా అందులో కూర్చొని చదివితే కొంచెం నడుము అది స్టిఫ్గా ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇంక ఇవాళ వెళ్ళి మా వారు మా పెద్దమ్మాయి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా తన టెన్త్ కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ అది ఉండాలి, కొద్దిగా ఏమంటారు చదివేటప్పుడు కంఫర్ట్ అది ఉంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుందని సో అదైతే తీసుకొచ్చారు. ఇలాంటివి జనరల్గా హాస్టల్స్లో ఉంటాయి కదా అక్కడ చదువుకోవడానికి ఈ ప్లాంక్ ఇవి. ఇంకా ఆయనైతే నా చిన్నప్పుడు నేను అదే చిన్నప్పుడు అంటే ఆయన చదువుకునేటప్పుడు ఇలా ఉండి చదువుకునేవాడిని అని చెప్పి మా వారు చదువుకునేటప్పుడు ఉండేదండి ఆ చైరు. అది చాన్నాళ్ళు మా ఇంట్లో కూడా ఉండేది. ఇంకా గుర్తుగా నువ్వు కూడా వండి కూడా ఉండాలి అని చెప్పి అది తీసుకొచ్చారనమాట. ఇంకా తన తర్వాత ఇదిగోండి ఇన్వర్టర్ పెట్టిస్తున్నారనమాట ఫైనల్లీ మా వారు. ఎందుకంటే పవర్ ఏం పోవట్లేదండి, బట్ ఇప్పుడు మా అమ్మాయి టెన్త్ కదా, తనకి స్లీప్ అవర్స్ అన్నీ తగ్గిపోయి ఈ చదువు వల్ల మళ్ళీ ఉన్న కొంచెం అవర్స్లో కూడా మళ్ళీ కరెంటు పోయి నిద్ర డిస్టర్బ్ అయితే ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇంకా ఇన్వర్టర్ అయితే పెట్టించేశారు. జనరల్గా ఆయనకి ఇష్టం లేని విషయం అనమాట, కాకపోతే ఇంకా పిల్లల కోసం అన్నట్టు పెట్టించారు. ఇంకా మరి పడుకునేది తను 6 అవర్స్ ఏమో అవుతుంది, ఆ 6 అవర్స్లో మళ్ళీ పవర్ పోయి డిస్టర్బ్ అయితే ఇంకా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, యాక్టివ్గా ఉండలేదని చెప్పి టెన్త్ క్లాస్ కదా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఇన్వర్టర్ పెట్టించారు. ఇలా పెండింగ్లో ఉన్న పనులన్నీ కొన్ని కొన్ని అయితే అలా ఫినిష్ చేసాంలేండి ఆ 2 డేస్లో. ఇల్లంతా చక్కగా సెట్ చేసుకున్నానా, మళ్ళీ ఇన్వర్టర్ పెట్టేసరికి అక్కడ ఇక్కడ వైరింగ్ లాగి గోడలకి అవి ఇవి తీసి మళ్ళీ ఇల్లంతా డస్ట్ డస్ట్ అయిపోయింది. మళ్ళీ అది క్లీన్ చేసుకున్నాను, అలా సరిపోయింది అన్నమాట 2 డేస్. ఆ తర్వాత డే కూడా పని నాకు. సో ఇదండి ఊరు నుంచి వచ్చాక మా విశేషాలు, చేయాలనుకున్న పనులు చేయటం, ఇంకింటిని సర్దుకోవడం, ఇలా గడిచిపోయినాయి అన్నమాట రోజులు. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.